అండి అందరికీ నమస్కారం అందరూ ఇలా ఉన్నారండి ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో ఇక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్టున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆలోచన పైన ట్యాప్ చేయండి ఇక వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి నేను చెప్పే వివరాలు మీకు ప్రతిరోజు తెలియాలంటే తప్పకుండా మన పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆలోచించంపై ట్యాప్ చేయండి ఇక వివరాలు వెళ్ళినట్లయితే ఇంకా చాలామంది కూడా ఇక మూడు వేల పదహారులు రెండు వేల పదహారులో వచ్చినటువంటి పెన్షన్లు తీసుకోగా చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులు అయితే పడుతున్నారండి అయితే ఈ పెన్షన్లపైన దృష్టి సాధించాలని తెలుస్తుందండి అయితే తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ గారు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురా తీసుకువచ్చారండి అయితే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఇంకా ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి అయితే ఆసరా పెన్షన్ అర్హులు అందరికీ పెన్షన్లు వచ్చేలా చూడాలని చెప్పారండి అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా అందజేయాలని ఇక సూచించారండి ఇక తన కార్యాలయంలో సనత్ నగర్ ఇక నియోజకవర్గంలో ఆసరా పెన్షన్లు కొత్తవి అయినటువంటి మీద సమీక్ష సమాచారం అయితే ఆదేశాలు అందించారండి అంతేకాకుండా ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ దరఖాస్తులు ఎప్పటికప్పుడు విచారణ జరిపి అర్హులకు మంజూరు చేయాలని అన్నారండి పెన్షన్ సమస్యల సత్వరమే పరిష్కరించాలని ఇక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని అన్నారండి ఈ సమావేశంలో చాలామంది కలెక్టర్లు అయితే పాల్గొనడం అయితే జరిగిందండి ఇక ఇదే కనుక జరిగినట్లయితే చాలామంది పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్లు రావడం అయితే జరుగుతుందండి ఇది పెన్షనర్లు తప్పకుండా గమనించగలరు ఇంకా చూసుకున్నట్లయితే గత వారం నుండే ఆసరా పెన్షన్లు అయితే మనకు అందించడం అయితే జరుగుతుందండి ఇక మన విలేజ్లో ఉండే అయితే పోస్ట్ ఆఫీస్లోనూ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వారి అకౌంట్లలో పడడం అయితే జరుగుతుందండి ఇది గమనించండి వీడియోని తప్పకుండా